పాడి పరిశ్రమ లక్షలాది మంది చిన్న తరహా రైతులకు పాలు అందించి జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పిస్తుంది అది ప్రజలు ఇష్టపడే అనేక ఉత్పత్తులుగా తయారవుతుంది కాని పశువులను ఆరోగ్యంగా ఉంచడం అనేది చాలా పెద్ద కష్టమైన పని మాస్టిస్ అనేది పాడి ఆవుల సాధారణ వ్యాధి క్రిములు పొదుగులోకి ప్రవేశించినప్పుడు అవి సంతానోత్పత్తి మరియు సంక్రమణకు కారణమవుతాయి బాక్టీరియా సోకిన పొదుగు గట్టిగా మరియు వాపుగా మారుతుంది పాడి ఆవుకు మాస్టిస్ వస్తుంది అప్పుడు మీ పాల ఉత్పత్తి తగ్గిపోతుంది మరియు మీకు తక్కువ ఆదాయం ఉంటుంది మాస్టాటిస్ ఇతర ఆరోగ్యవంతమైన ఆవులకు వ్యాపిస్తుందని మీరు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారు ఇన్ఫెక్షన్ నయం కాకపోతే అది మరొకటి దెబ్బతింటుంది ఆవుకు మాస్టిటిస్ వచ్చినప్పుడు బాక్టీరియా సోకిన పాలు తాగడం మంచిది కాదు కొంతమంది రైతులు ను నయం చేయడానికి యాంటీబయాటిక్లను ఉపయోగిస్తారు కానీ మనం వాటిని తరచుగా ఉపయోగిస్తే యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉండవు యాంటీబయాటిక్స్ మాంసం మరియు పాలలో కూడా చేరతాయి ఇది మానవ ఆరోగ్యానికి హానికరం వెటర్నరీ డాక్టర్ కూడా భారీగానే ఖర్చు అవుతుంది మీరు మీ పాలను డైరీకి అమ్మితే ఆవు ఇటీవల యాంటీబయాటిక్స్ తీసుకుంటే వారు పాలను తిరస్కరించవచ్చు ఈ వీడియోలో ను నివారించడం మరియు చికిత్స చేయడం ఎలాగో భారతదేశంలోని మహారాష్ట్రలోని రైతుల నుండి మేము నేర్చుకుంటాము మాస్టిటిస్ అనేది పొదుగును గట్టిగా మరియు వాపుగా చేసే ఇన్ఫెక్షన్ మాస్టిటిస్ నివారించడానికి ఉత్తమ మార్గం ఆవును శుభ్రంగా ఉంచడం మీ పశువుల కొట్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి పాలు పితికే ముందు మరియు ఇతర ఆవుల పాలు పితికే మధ్య ఎల్లప్పుడూ మీ చేతులను శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి మరొకటి శుభ్రమైన నీటితో శుభ్రం చేసి పాలు పితకడానికి ముందు మరియు తరువాత శుభ్రమైన గుడ్డతో పొడిగా తుడవండి మీ పాలను క్రమం తప్పకుండా పరీక్షించండి మాస్టిటిస్ సంకేతాలు కనిపించిన వెంటనే మీ ఆవులకు చికిత్స చేయండి మీరు వెంటనే జామ ఆకులు లేదా వేప ఆకులను ఉడకబెట్టిన గోరువెచ్చని నీటితో మసాజ్ చేయండి లేదా కంప్రెసర్లను అప్లై చేయండి పాలు పితికిన తర్వాత మీరు వెన్న లేదా నూనెలో కర్పూరం మరియు పసుపు పొడి మిశ్రమంతో మాస్టిటిస్ సోకిన పొదుగు టీట్లను సున్నితంగా రుద్దవచ్చు తాజా తులసి ఆకులు లేదా వేప ఆకుల నుండి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని పిండండి మరియు అర టేబుల్ స్పూన్ తాజా నెయ్యితో కలపండి వెన్న లేదా నూనెలో కర్పూరం మరియు పసుపు పొడి మిశ్రమం తాజా తులసి ఆకులు లేదా వేప ఆకుల నుండి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని వేసి కలపాలా దీన్ని రోజుకు రెండుసార్లు అప్లై చేయండి మీ జంతువు కొన్ని రోజుల్లో మెరుగ్గా ఉండాలి లేకపోతే మీ పశువైద్యుడిని సంప్రదించండి ఈ ఇంట్లో తయారుచేసిన మందులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి ఉపయోగించడానికి సులభమైనవి మరియు జంతువులకు లేదా ప్రజలకు హాని కలిగించవు